కేబుల్ విద్యుత్ శాఖ మార్చులు శాసనసభ్యులు సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ గణ స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి క్యాబినెట్లోకి తీసుకొని గౌరవించి మీ అందరి ముందుకు పంపించినటువంటి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇద్దరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా ఉత్తరాంధ్రని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకంగా చూస్తున్నారు. మరి ఆయన ఏదైతే ఆశించి ఉత్తరాంధ్రని డెవలప్ చేయాలని అనుకుంటున్నారో
అదేవిధంగా పేద ప్రజలు కూడా ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా చేరే విధంగా కృషి చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా కృషి చేసి పేదలందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చూస్తాము అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి నదులు ఉన్నాయి. మరి ఈ నదుల నుంచి నీరు కూడా సముద్రంలోకి ఎక్కువ పోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోనా తెలుగుదేశం ప్రభుత్వంలోనా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే సాగునీరుకి కూడా ఉత్తరాంధ్రలో ప్రాధాన్యత ఇచ్చారు. అవతల వంశధారా కానీ, యువతల తోటపల్లి కానీ, పక్కనే తారక రామతీర్థ కానీ, ఈ మూడింటిని అనుసంధానం చేసి ఈ మూడు జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలందరికి కూడా దాహార్తిని, అదేవిధంగా సాగునీటి కార్యక్రమాన్ని పూర్తిగా అందించాలని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారని ఈ శుభ సందర్భంలో మీ ద్వారా ప్రజలందరికి కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మనవి చేస్తున్నాను. ఏది కూడా ఆలోచించి ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీస్ తీసుకుంటున్నారో వాటిని మూడు జిల్లాల్లో ప్రజలందరికీ అందే విధంగా మా మిగతా మంత్రుల సహకారం, అదేవిధంగా నాకు వాళ్ళ సహకారం, నా నుంచి వాళ్ళకు కూడా సహకారం ఇస్తూ అందరం కలిసిమెలిసి ఈ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి మరి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసుకుంటామని చెప్పి సందర్భంలో మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా శ్రీకాకుళంకి సంబంధించి సాగునీరు విషయం ప్రథమ కర్తవ్యం కింద తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ద్వారా తప్పకుండా అవతల వంశారా కానీ, యువతల మన నాగావళి నుంచి కానీ, తోటపల్లి, యువతల తారక రామతీర్థ, ఈ మూడింటి నుంచి కూడా మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి రైతులకు కూడా సాగునీరు, అవతల విజయనగరానికి, యువతల ఇటన్నిటికి కూడా త్రాగునీరు కూడా వచ్చే విధంగా మిగతా మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులతో సహకారం తీసుకొని తప్పకుండా డెవలప్ చేస్తాము అని చెప్పి సందర్భంలో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.